వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. చనువుగా ఉండొచ్చు కానీ మాట విసరకూడదు, తదేకంగా చూడొచ్చు కానీ కోపంగా చూడకూడదు. దివ్య నాయకుడైన శ్రీనివాసుడి పట్ల ఇల్లాలు అయిన దివ్య నాయిక ఇలా వ్యవహరించాలని, ఆమె ఉత్తమోత్తమమైన గుణాలను కలిగి ఉండాలని చెప్తూ భక్త కవీశ్వరుడైన అన్నమాచార్యుల వారు ఈ శృంగార సంకీర్తనను మనకు అందించారు. ఆ ఉన్నత సగుణాల కలబోత అలమేలు మంగా మాత భక్తి శృంగార విశేషాలను కలగలిపి అందించినటువంటి ఈ అత్యద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ అట్ల. జోగ్ రాగంలో ఈ అద్భుతమైన సంకీర్తన గానం చేయడానికి విచ్చేస్తున్న వారు సౌజన్య మాడభూషి. మనసు శోధించవచ్చు
చక్కగా పాడారు సౌజన్య గారు. ధన్యవాదాలు జోషి గారు. ఇందు దీంట్లో వాడిన రథం నాకు ఏంటది ఘటమా? కంజీర మోర్సింగ్ ప్లస్ ఘటం. చాలా మృదువుగా అంటే రథం ఉంటూనే, రథం అంటే చాలా మామూలుగా ఏంటంటే అది కొంచెం బరువుగా ఉంటుంది, హార్ష్గా ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా మృదువుగా నొప్పించకుండా తాను అవ్వక అన్నట్టుగా అలా పక్కన ఉంటూ సహకారం చేసింది. నాతో ఎక్కిపిస్తారా లేదో మన జయకుమార్ ఆచార్య గారు? బాగుంది కదండి రథం. మీరే వాయించారా? జయకుమార్ ఆచార్య గారు వాయించారు. అందులో ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించారు? అందులో కంజీర మోర్సింగ్ మొత్తం అన్ని చాలా చక్కగా ఉందండి. ఎంత ఉండాలో అంత ఉంటూ ఆవిడ గాత్రాన్ని ప్రకాశింపజేసింది. మీ ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు సార్. కాపురాల్ని నిలబెట్టే కవిత్వం అన్నమయ్య కవిత్వం అని చెప్పడానికి ఇప్పుడు మనం విన్నటువంటి కీర్తన ఒక ఉదాహరణ. ఇంట్లో ఇల్లాళ్ళు ఎలా ఉండాలి, భార్యలు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఇందులో చెప్తున్నాడు అలమేలు మంగ ముఖత. తగవైన పనులేవే తరుణుల తెల్లాను వెగటుగా కుండానీకు విన్నవించేదిప్పుడు. అయితే ఇందులో కొన్ని అధునాతన సమాజంలో కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ తను చెప్పదలుచుకుంది మాత్రం నిర్భయంగా ఆనాటి సామాజిక పరిస్థితులకు దర్పణంగా అన్నమయ్య ఈ కీర్తనలో పేర్కొన్నాడు. ఇల్లాలు ఇలా ఉంటే ఆ కాపురం చక్కగా నిలబడుతుందట. ఎలా ఉండాలి అని అంటే కొచ్చి కొచ్చి చూడవచ్చు కానీ కోపగించుకోకూడదట. ఏదన్నా చెయ్యరాని పని మొగుడుంగారు చేశారనుకోండి, గుచ్చి గుచ్చి చూడొచ్చట అన్నట్టుగా కళ్ళు గుచ్చి గుచ్చి చూడు కానీ కోపం మాత్రం తెచ్చుకోకు. అది ఎంత కష్టసాధ్యమో చూడండి. పచ్చిగా చెనకవచ్చు పదర రాదు. బహిరంగంగా ఏదన్నా ఆయన కొంచెం ఆవిడకి అయిష్టమైన పని చేస్తే బహిరంగంగానే కొంచెం ఆయన భుజం మీద ఇలాగా గట్టిగా నొక్కండి, ప్రేమతోటి ప్రేమతోటి నొక్కండి. కానీ కోపించి మాత్రం నోట్లోంచి ఒక్క మాట మాత్రం ఆయన దూషిస్తూ రాకూడదట భార్య నోటి వెంట. మచ్చిక సొలయవచ్చు, ఆయన చనువు చూపిస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు కూడా అభిమానాన్ని ప్రదర్శించు కానీ మాటలు మేరకు. ఇది ఇచ్చకం తెలిసినటువంటి, ఇంపుగా మాట్లాడటం తెలిసినటువంటి భార్యలు చేయవలసినటువంటి పని అంటున్నాడు. ఇంపుగా మాట్లాడటం అంటే ఒక కవిగారు అన్నాడు, విష్ణుమూర్తి రంగేమిటయ్యా అన్నాడు. విష్ణుమూర్తి రంగేంటంటే తెలుపు. అదేంటయ్య బాబు, విష్ణుమూర్తి అవతారం వెంకటేశ్వరుడు కదా, వెంకటేశ్వరుడు కూడా మనకు నల్లగా కనిపిస్తున్నాడు, విష్ణుమూర్తి కూడా నల్లగా కనిపిస్తున్నాడు కదా అంటే నిజమైన రంగు విష్ణుమూర్తిది తెలుపేనయ్యా, కానీ నలుపు ఎందుకని మనకు అనిపిస్తోందంటే విష్ణుమూర్తి అనేటువంటి మేఘం
మేఘం తెల్లగా ఉంటే వర్షం కురవదు కదా. కాబట్టి విష్ణుమూర్తి అనేటువంటి నల్లనైన మేఘం, వెంకటేశుడు అనేటువంటి నల్లనైన మేఘం మన మీద దయా అనేటువంటి వర్షాన్ని కురిపించడానికి ఆయన నలుపు రంగులో ఉన్నాడయ్యా. చూడండి, ఇది ఇది ఇంపు కలిగించేటువంటి మాట. అప్పుడప్పుడు భార్యలుంగ్ గారు ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి వాక్యాలు ఇంట్లో కొంచెం కొంచెం మాట్లాడుకుంటుంటే ఇద్దరు కాపురం చక్కగా నిలబడుతుంది. మనసు శోధించవచ్చు, మంకులు నిరపరాడు, వినగురాడగవచ్చు, మిగియరాదు. బొమ్మల జంకించవచ్చు, కనుబొమ్మల్ని తిప్పాలట, బాపు గారి చలనచిత్రంలో లాగా బొమ్మల జంకించవచ్చు, పొంచి ఎగ్గు పట్టరాదు. సరిగ్గా సమయం ఎప్పుడు వస్తుందా, వీడిని ఎప్పుడు తప్పు పడదామా, మీరు చేశారులేండి అప్పుడు ఇలాగా అని అలాంటివి చెయ్యకండి అని చెప్పి హితోపదేశం చేస్తున్నాడు. పొంచి ఎగ్గు పట్టరాదు, కుమ్మరించవచ్చు, మంచిగా ప్రేమని చక్కగా ప్రదర్శించండి, ఆ సిగ్గుని ప్రదర్శించండి, కానీ కపటపు సిగ్గుని మాత్రం ప్రదర్శించకండి, గునియరాదు. భార్యలనే వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నిమ్మి అలమేల్ మంగను నేను, అలమేలు మంగ అనేటువంటి గృహిణిని నేను. ఓ వెంకటేశ, నేను ఈ ధర్మాలు పాటిస్తున్నాను, నన్ను ఆరాధించేటువంటి గృహిణులు కూడా ఈ ధర్మాలు పాటిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అని అలమేలు మంగ ముఖత అన్నమయ్య ఈ కవిత్వం చెప్పాడు. ఇంత చక్కటి కీర్తన్ని సౌజన్యభరితంగా పాడిన మీకు శుభాభినందనలు, అలాగే రాజశేఖర శర్మ గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. అనాదిగా అసంఖ్యాక భక్తుల పూజలందుకుంటున్న ఆపద మొక్కులవాడు ఎవరు అంటే శ్రీదేవి భూదేవి సమేతుడైన తిరువేంకటాద్రి విభుడే అని మన మనసుల్లో మెదులుతాడు. అమ్మవార్లతో కలిసి అయ్యవారు అందుకునే వివిధ రకాల పూజలు భక్తుల ఆనందానికి ఆనవాళ్లు. ఈ శృంగార సంకీర్తనలో అన్నమాచార్యులు వారు అమ్మవార్లు అయిన శ్రీదేవి భూదేవి ఇద్దరితో ఒకరి గురించి ఒకరు చెప్పటం గురించి వివరించారన్నమాట. విలక్షణమైన పద్ధతిలో రచించిన ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తనకు స్వరాల దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం దేశ్, గానం నాదప్రియ. నీరు పరీది ఎక్కడ కలిగే నీకు, ఎంత నీరు పరీది ఎక్కడ కలిగే నీకు, వింతలివి ఎల్లా చూచి వెరగై మాకు, వింతలివి ఎల్లా చూచి వెరగై మాకు. కర కదలగాను ముసి ముసి నవ్వులు నవ్వి, చొక్కపు నీ దేవులను చూడవయ్యా, ముక్కర కదలగాను ముసి ముసి నవ్వులు నవ్వి, చొక్కపు నీ దేవులను చూడవయ్యా. పుక్కిటి విడే ముత్తోడ పూచి పూచి చెక్కుల చెమట కోర చిమ్ము
చిమ్ముకుంటాను, చెక్కుల చెమట గోర చిమ్ముకుంటాను. ఎంత నీరు పరి ఇది ఎక్కడ కలిగే నీకు, వింతలివి ఎల్లా చూచి వెరగై మాకు. తడుకు గన్నులు మించ తలయెత్తి నిను చూచి, సొలపుల చవరాలి చూడవయ్యా. తడుకు గన్నులు మించ తలయెత్తి నిను చూచి, సొలపుల చవరాలి చూడవయ్యా. వల పెప్పయ్య దగ్గి వరుస గొలు మూసేసి, వల పెప్పయ్య దగ్గి వరుస గొలు మూసేసి, చెలకి సారు దొరుము చెక్కుకుంటాను, చెలకి సారు దొరుము చెక్కుకుంటాను. నాదప్రియ ఫస్ట్ టైం వస్తున్నామా? నాకు ఒక బసవేశ్వర స్వామి వచ్చిన గుర్తొస్తుంది, నాదప్రియ శివనెంబరు నాదప్రియ శివనెల్లవయ్య అని చెప్పి ఒక అందులో ఉంది. అక్కడ విన్న తర్వాత ఇక్కడ వింటున్నాను. నీ పేరు చక్కటి పేరు, ఆ పేరుకు తగ్గట్టుగానే చక్కగా పాడావు. పాడేటప్పుడు భావ ప్రకటన మీద, శృతి మెయింటైన్ చేయడం మీద నువ్వు భక్తి శ్రద్ధలతో కాన్సన్ట్రేట్ చేసి నువ్వు పాడిన విధానం ఆకట్టుకుంది. ధన్యవాదాలు. దేశ రాగంలో నిహాల్ గారు చక్కగా చేశారు. ధన్యవాదాలు. మీ గురుగారు ఎవరు, కొంచెం నీ గురించి చెప్పు కాస్త. సార్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. బేసిక్గా నాన్నగారి దగ్గర సినిమా పాటలు నేర్చుకున్నాను. నాన్నగారి పేరేంటి? వరదాచారి గారు. తర్వాత డివి సురేష్ రావు గారి దగ్గర సంగీతం, కర్ణాటిక్ సంగీతం నేర్చుకుంటున్నాను సార్. చక్కగా ఉందమ్మా, చాలా చక్కగా బాగా సాధన చెయ్యి, మంచి భవిష్యత్తు ఉంది. బాగుందండి నిహాల్ గారు. ధన్యవాదాలు. అన్నమయ్య కీర్తనల్లో వాక్య సంవిధానంలో జాగ్రత్తగా అన్వయం చేసుకోవాల్సిన కీర్తనల్లో ఇదొకటి. ఇందులో చరణాల్లో మొదటి రెండు పాదాలని, చివరి రెండు పాదాలని జాగ్రత్తగా అన్వయించుకోవాలి. ముందు చివరి రెండు పాదాలు అర్థం చెప్పుకున్న తర్వాత చరణంలో మొదటి రెండు పాదాలు అర్థం చెప్పుకోవాలి. చూడండి, ఇక్కడ పుక్కిటి విడముతోడ పూచి పూచి మాటలాడి చెక్కుల చెమట గోర చిమ్ముకుంటాను. చిమ్ముకుంటాను అంటే మనం ఏమనుకుంటామంటే సర్వసాధారణంగా నేను చేస్తున్నాను అనుకుంటాం. కానీ ఆనాటి వాక్య విన్యాసం, పద విన్యాసం ఏంటంటే చిమ్ముకుంటూ.
అసమాపక్రియ. చిమ్ముకుంటాను అని అంటే చిమ్ముకుంటూ అని, అలాగే చెక్కుకుంటాను అని అంటే చెక్కుకుంటూ అని, పొగడుకుంటాను అంటే పొగడుకుంటూ అని, అసమాపక్రియగా అక్కడ అన్వయం చేసుకొని ముందు రెండు పాదాలతోటి ఇక్కడ సంబంధం కల్పించాలి. ఎంత నేరుపరి ఇది ఎక్కడ కలిగే నాకు, వింతలివి ఎల్లా చూచి వెరగయ్యే మాకు. అరే వెంకటేశ, ఎంత నేరుపరయ్యా ఇది నీ పక్కనున్నావిడా. అసలు ఆవిడ వింతలన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోందయ్యా. ఆవిడ చక్కగా మాట్లాడుతోంది, ఆ పుక్కిటి విడం తాంబూల పూరిత ముఖి అమ్మవారిని లలితా సహస్రనామంలో చెబుతూ స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా పూర్వకాలపుల్లో తాంబూలం ధరించి ఉండేదట, తాంబూలం నోట్లో ఉండేదట, అది ఉత్తమ జాతి స్త్రీ లక్షణంగా ముత్తైదువ లక్షణంగా పూర్వకాలంలో సంభావించేవారు. పుక్కిటి విడెముతోడ పూచి పూచి మాటలాడి చెక్కుల చెమట గోర చిమ్ముకుంటును. ఆ చెమట చిమ్ముకోవటం కూడా ఆ చెక్కిల మీద ఎలా చిమ్ముకోవాలి, సుకుమారవతి చక్కగా వర్ణన చేస్తున్నాడు కవి. ఒక్కసారి చెయ్యంత పెట్టి ఇలా అనకూడదట, ఇలాగా గోర మీద ఇలా గోటితోటి అలా అనాలట, అంటే ఎంత అందంగా అనాలి, ఆ చెమటని కూడా ఎంత చక్కగా తీసివేయాలి అనే విషయాన్ని కావ్యాలంకార సుందరంగా అన్నమయ్య ఇక్కడ ప్రతిపాదించాడు. ఈ ప్రపంచం నీళ్లు, మన మనస్సు పాలు. ఈ పాలని నీళ్ళల్లో కలిపామనుకోండి మొత్తం కూడా అందులో కలిసిపోతుంది, కానీ అదే పాలని కాచిన తర్వాత మీగడైన తర్వాత దాన్ని చిలికితే వెన్న వస్తుంది. వెన్నొచ్చిన తర్వాత అదే వెన్న ముద్దని నీళ్ళల్లో వేసామనుకోండి నీళ్ళల్లో మునగదు, నీళ్ళల్లో తేలుతుంది. జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలని పెద్దలు చెప్పారు. మొట్టమొదట ఈ ప్రపంచం నీళ్ళు, మన మనస్సు పాలు, మొట్టమొదటి కలిసిపోతుంది. ప్రతిదీ మనకు కావాలంటుంది, ప్రతిదీ మనకు కావాలి, అందులో కలిసిపోవటానికి మనం ప్రయత్నం చేస్తాం, ప్రతి ఆకర్షణలోనూ కలిసిపోవటానికి ప్రయత్నం చేస్తాం, ప్రతిదీ మనకు కావాలనుకుంటాం. కానీ పిచ్చివాళ్ళల్లారా చేయకండి, మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడ అధ్యయనం చేయండి, చిలకండి. స్వామివారి నామంతో, స్వామివారి తత్పరతతో, స్వామివారి యొక్క తదేక ధ్యాసతోటి మీ మనస్సు చిలకండి, వెన్న తయారవుతుంది. అప్పుడు అదే వెన్న ఈ ప్రపంచం అనే నీళ్ళల్లో తేలుతుంటుంది. అన్నమయ్య గీతంలో కూడా ఇటువంటి సందేశాలు చాలా చాలా, అంటే ఆంతర్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకొని ఈ శృంగార కీర్తన వెనకాల ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ విన్యాసాన్ని మనం గమనించు. పొంకమైన నిన్ను పొగడుకుంటాను, పొంకమైన స్వామివారి రూపం ఇందాక మనం చెప్పుకున్నాం, అందమైనటువంటి ఆ రూపాన్ని ఏదన్నా పొగడాల్సి వస్తే నరాధముల్ని వేదం చెప్తోంది. నరాధముల్ని గనక నువ్వు పొగిడావు అంటే ఆ పాపం పోవటానికి ఏవో కొన్ని వందల సార్లు ఆ మంత్రం చదవమంది. పొగడవలసినటువంటి వాళ్ళనే పొగడాలట, వాళ్ళు ఏ గుణం లేకపోక మనకేదో అవసరం వచ్చి వాళ్ళని పొగిడితే మాత్రం మనం ఇంత అని చెప్పలేనటువంటి పాపాన్ని పొందుతామని వేదం చెప్తోంది. కాబట్టి ఎవరిని పొగడాలి, పొంకమైన నిన్ను పొగడకుంటా. పొంకం చాలా అందగాడివయ్యా మహానుభావి, ఈ లోకంలో నిన్ను మించిన అందగాడ వాళ్ళేడు, నిన్ను పొగుడుకుంటూ ఈ జీవితం గడుపుతానయ్యా అనేటువంటి చక్కటి భావాన్ని శృంగార నేపథ్యంలో వివరించిన ఈ గీతాన్ని మీరు చక్కగా ఆలపించారు. మీకు చక్కటి స్వరరచన చేసిన నిహాలు గారికి శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. సంగీత సాహిత్యాల సమ్మేళనం, శ్రీవారి పాదాలకు సంకీర్తనల నివేదనం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. బలవంతుడవు నీవు పట్టినదేడేరును, బలవంతు
ఎంతుడవు నీవు పట్టినదే ఈడేరును ఇల మీ దాసుడనైతి ఇక బోదు సుమ్మి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.